గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి, అంతా బాగున్నారా? అండ్ ఈ రోజు నేను వీడియోలో అందరూ ఎఫోర్డ్ చేసుకోగలే 4 వెరైటీస్ ఆఫ్ సమ్మర్ క్లాత్స్, అది కూడా బేబీ గర్ల్స్ కి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను. యాక్చువల్లీ నేను అమెజాన్ లో తీసుకుంటే ఆన్లైన్ లో, సారీ నాట్ 4, 3 చూపిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 1 రిటర్న్ చేసేసాను నేను, ఎందుకంటే అది నా బేబీకి ఫిట్ అవ్వట్లేదు. కానీ క్లాత్ అయితే సూపర్ గా ఉంది అండ్ కలర్స్ అయితే చాలా బ్రైట్ గా చాలా బాగున్నాయి. బ్రైట్ అంటే ఒకటి గుర్తొచ్చింది, ఈ రోజు నేను కొంచెం బ్రైట్ గా కనిపిస్తుండే కదా, ఎందుకంటే కొంచెం లైటింగ్ ఎక్కువగా వస్తుంది. దట్ టు నేను పింక్ వేయడం వల్ల కలర్ ఎక్కువగా అనిపిస్తుందండి. సో ప్లీజ్ డోంట్ మైండ్ ఒకవేళ బ్రైట్నెస్ కానీ ఎక్కువ అయి ఉంటే. అండ్ సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను మనం అనుకున్నాం కదా ఒక మంచి మాట చెప్పుకోవాలి డైలీ అని. సో ఈ రోజు మంచి మాట ఏంటంటే, మనం వీడియో క్లాతింగ్ పైన చేస్తున్నాం, సో దానిపైన ఒక మంచి మాట చెప్పుకుందాం. ఓకే, నిన్న నేను మీకు వీడియోలో ఫేస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాను కదా. సో నెక్స్ట్ మనలో చూసేది మన యొక్క అపీరియన్స్ అండి. ద వే వీ డ్రెస్, ద వే వీ అంటే మనం ఎలా మనం డ్రెస్ చేసుకున్నాము, మన అపీరియన్స్, మనం మనల్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాము అన్నది చూస్తారనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే అయితే మన ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎందుకు అంత ఫార్మల్ గా రెడీ అయ్యి వెళ్తాం, ఎందుకంటే అది కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి. ఆర్ఎల్స్ మీరు ఏదైనా ఫంక్షన్స్ కి కానీ ఈవెంట్స్ కి కానీ వెళ్ళినప్పుడు ఎందుకు మంచి డ్రెస్ వేసుకొని మంచిగా రెడీ అయ్యి వెళ్తారు, ఎందుకంటే అందరూ మనల్ని చూస్తారు. సో మనం మంచిగా కనిపించాలి అని కదా. సో దట్ మీన్స్ మనం ఏంటో కూడా డిసైడ్ చేసేది మన యొక్క అపీరియన్స్ అనమాట. డ్రెస్సింగ్ అన్నాను, అపీరియన్స్ అన్నానంటే డజంట్ మీన్ దట్ మనకు కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్, ఎక్స్పెన్సివ్ లాంటి డ్రెస్సెస్, బ్రాండెడ్ షర్ట్స్ అండ్ డ్రెస్సెస్ ఏ వేసుకోవాలని కాదండి. మనం ఎంతైతే ఎఫోర్డ్ చేయగలమో ఆ రేంజ్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనందరి కోసం ఎవరైతే ఎంతెంత ఎఫోర్డ్ చేయగలరో అలాంటి రేంజెస్ డ్రెస్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సెల్లెస్. సో అలాంటివి మనం తీసుకొని కొంచెం నీట్గా వాష్ చేసుకొని, క్లీన్ చేసుకొని, ఐరన్ చేసుకొని వేసుకుంటే చాలు. అంతేగాని నాకు లైక్ కాస్ట్లీ ఫ్యాబ్రికే కావాలి, నాకు ఈ బ్రాండెడ్ షర్టే కావాలి, సో అప్పుడే నాకు వాల్యూ ఉంటుంది, అదంతా కాదు. ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. సో మన దగ్గర ఉన్న డ్రెస్సెస్ మనం నీట్గా వేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతే చక్కగా ఉంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. హోప్ మీకు నా ఇంటెన్షన్ అర్థమైందని అనుకున్నాను. సో ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిఫోర్ గెటింగ్ టు వీడియో, ఇఫ్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే దెన్ దిస్ ఈజ్ లవణ్య ముఖేష్. ఇఫ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు నేను స్టార్టింగ్ లో చెప్పా కదా 4 వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ మీకు ఈరోజు నేను చూపిస్తానని. సో 3 స్టార్టింగ్ ఏమో నేను లైవ్ లో చూపిస్తానని, ఇంకా 4th నేను పిక్చర్ లో చూపిస్తాను. సో ఫస్ట్ నేను చూపించేది ఇది, ఈ ప్యాటర్న్, ఇది కాటన్ అండి. ఇందులో మనకి 3 కలర్స్ వచ్చాయి, బ్లూ, దెన్ పింక్, దెన్ ఆరెంజ్. ఓకే, అన్ని ఒకటే ప్యాటర్న్ కానీ కలర్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి. ఇవి నేను ఆల్మోస్ట్ తీసుకొని 2 మంత్స్ అయిపోతుంది. ఇవి మిషన్ వాషబుల్, హ్యాండ్ వాషబుల్ అండ్ ఏంటంటే ఇది కలర్ అయితే అసలు ఫేడ్ కాలేదు. ఇవి మనకి థ్రెడ్స్ కూడా ఉన్నాయి కదా, సో మనం ఈజీగా వేయొచ్చు, తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇవి లైక్ 3 మంత్స్కి ఉంది, 6 మంత్స్కి ఉంది, అక్కడ లిమిట్ ఉంది. నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. నేను ఇది అమెజాన్లోనే తీసుకున్నాను. ఐ థింక్ నేను ఇది 3 to 6 మంత్స్ బేబీకి తీసుకున్నట్టున్నా, సారీ 3 to 6 మంత్స్ కాదు, ఇది 3 మంత్స్కే, 0 to 3 మంత్స్ అనుకుంటా దానికి తీసుకుండే. సో థ్రెడ్స్ కూడా ఉన్నాయి అండ్ కాటన్ కాబట్టి చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంది. బేబీకి అసలు హార్మ్ చేయవు, హార్ష్గా ఉండవు. అండ్ సమ్మర్లో ఇవి ఇలాంటివి వేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎయిర్ అనేది బాగా పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఐ ఫీల్ లైక్ ఇవి బెస్ట్ అనిపిస్తుంది సమ్మర్కి. సో ఇఫ్ మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో నేను దీని యొక్క ఫోటో మా పున్నికి వేసి, నేను తను ఇప్పుడు పడుకొని ఉంది, సో తను లేచినాక నేను ఒక ఫోటో తన అండ్ ఒక డ్రెస్ తనకి వేసి, నేను ఒక డ్రెస్ నేను తనకి వేసి నేను మీకు పిక్చర్ చూపిస్తాను. ఓకే, so this is the first dress. So next idandi ila vastundi pattern, deeniki threads em undavu, direct ga manam ila veseyali. Nenu idi almost iskonani eppudu nenu starting lo teesesukunna anukunniki ante comfortable ga untundi taniki ani. ఇందులో మనకి 5 కలర్స్ ఇస్తారు, అన్ని లైట్ కలర్సే. అండ్ ఇది కూడా నేను తీసుకొని ఆల్మోస్ట్ చెప్పాక స్టార్టింగ్ ఎప్పుడు తీసుకున్నానని చెప్పి, ఇప్పటికే వచ్చి కలర్ అయితే ఫేడ్ కాలేదు. సో ఇది లైట్ బ్లూ, అన్ని లైట్ కలర్సే ఇచ్చాడు. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా ఏమాత్రం అనేది అంటే వచ్చేయడం లాంటివి ఏమీ జరగలేదు, ఇలానే ఉంది.
ఇది కూడా మిషన్ వాషబుల్ హ్యాండ్ వాషబుల్ అండ్ ఇది క్లాత్ కూడా కాటనే అండి. ఇది కూడా సమ్మర్ కి బాగుంటుంది. సో టోటల్ మనకి ఇలాంటి 5 కలర్స్ ఇచ్చారు. ఇది లైట్ బ్లూ, అండ్ ఇంకోటి ఆరెంజ్, లైట్ కలర్ ఆరెంజ్. అది మా పుణ్య ఇప్పుడు వేసుకొని ఉంది. తనకి మీ ఫోటో తీద్దామని చెప్పి వేసి ఉంచాను, కానీ అతలో తను పడుకొని పోయింది అనమాట. సో అది ఒకటి. సో ఇవి కంప్లీట్ గా 5 అండి. వీటి కూడా రేంజ్ అనేది ఉంది, లైక్ ఇన్ని మంత్స్ కానీ ఉందన్నమాట. ఇది కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను. సో దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇవి కూడా సమ్మర్ కి చాలా బాగుంటాయి అనమాట, ఎందుకంటే వాళ్ళకి మీరు చూస్తేనే తెలుస్తుంది చాలా లైట్ వెయిట్, చాలా దట్టు కాటన్ కాబట్టి కిడ్స్ కి ఇవి చాలా బాగుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ డ్రెస్. ఓకే, సో దెన్ నెక్స్ట్ థర్డ్ డ్రెస్. సో ఇది ది యాంకిల్ లెంత్ అండి, ఇంత లాంగ్ ఏ వస్తుంది. సో ఇది కూడా కాటనే, బట్ ఇక్కడ చిన్న గ్లిటర్ అనేది ఉంది కదా. సో ఇది అయితే వాష్ చేసినప్పుడు ఏమాత్రం గ్లిటర్స్ ఏం బయటికి రాలేదు, ఐ మీన్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది చూసినట్టయితే. డ్రెస్ అయితే చాలా బాగుంది అండ్ బ్యాక్ కూడా ఇలా జస్ట్ బ్యాక్ ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ ఫ్లవర్స్ అండ్ ఇవంటే మొత్తం అన్నిటికీ కామన్ వచ్చాయి. ఇవి కూడా మొత్తం 5 అండి, 5 కలర్స్ లో ఇచ్చాడు. ఇది రెడ్, కొంచెం లైటింగ్ అనేది ఎక్కువగా పడుతుంది, సో దట్ మీకు కలర్స్ అనేవి బ్రైట్ లైట్ గా కానీ కనిపిస్తున్నాయేమో. నేను మళ్ళీ పిక్చర్స్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. అండ్ ఆరెంజ్ సో టోటల్ 5 ఇవి. ఇవి కూడా చాలా బాగున్నాయి, మిషన్ వాషబుల్ అండ్ దట్. ఇవి కూడా కాటన్ అండి. ఇక్కడ మనకి సీన్ చూసినట్టయితే ఇక్కడ మనకి 2 బటన్స్ అనేవి ఇచ్చాడు అనమాట. 2 బటన్స్ కనిపిస్తాయండి, 2 బటన్స్ అయితే ఇచ్చారు. సో మన ఇంకోటేం లేదు, జస్ట్ ఈ బటన్స్ ఇలా ఓపెన్ చేసిస్తే జస్ట్ ఇలా వేసేయడమే అనమాట వాళ్ళకి. సో ఐ థింక్ ఇది కూడా బాగున్నాయి, అంటే చూడటానికి నేను ఫస్ట్ ఆర్డర్ చేసినప్పుడు అయితే ఓకే గ్లిటర్ ఒకటే కదా, మిగతా అంతా బాగానే ఉంది అనిపించింది. సో అందుకే ఆర్డర్ చేశాను. కానీ డ్రెస్ వచ్చాక ఐ ఫీల్ లైక్ ఓకే బెటర్, అంటే అంత తక్కువ ప్రైస్కి 5 ఫ్రాక్స్ రావడం అంటే ఐ థింక్ ఇట్స్ రీజనబుల్ అనిపించింది. ఇప్పుడు నేను చూపించినవన్నీ అరౌండ్ లైక్ బిలో 600 రూపీస్ అండి, అంటే 700 రూపీస్కి ఒకటి 5 పీసెస్ మనకి వచ్చాయి. ఐ థింక్ నేను కొన్ని రీజనబుల్ అనిపించింది. దట్టు మన బేబీస్ ఏంటి ఎవ్రీ మంత్ గ్రో అవుతూ ఉంటారు, దట్టు మా పుణ్య అనేది హైట్ అనేది బాగా గ్రో అవుతుంది అనమాట. సో తనకి ఎవ్రీ మంత్ డ్రెస్సెస్ అనేవి చేంజ్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు నేను తీసే డ్రెస్సెస్ కూడా ఒక 2 మంత్స్ కన్నా ఎక్కువ రావన్నమాట. సో అందుకనే నాకు అనిపించింది ఎందుకో ఎక్కువ అమౌంట్ అంటే డైలీ వేసిన దాని మీద ఇన్వెస్ట్ చేయడం అని. సో బర్త్డేస్కి అయితే ఎలాగైనా ఇన్వెస్ట్ చేయవచ్చు, దట్ ఈస్ ఓకే. బట్ వీటికి మాత్రం టు ఎవ్రీ 2 మంత్స్ కి మనం కొనాలి కదా. సో ఇదైనా రీజనబుల్ గా ఉంది, దట్టు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, తనకి హార్మ్ చేయట్లేదు. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ బెటర్ ఫర్ ద సమ్మర్, అందుకని నేను తీసుకున్నా అనమాట. సో నెక్స్ట్ డ్రెస్ అని చెప్పాను కదా, సో అది ఇక్కడ పిక్చర్ వస్తుంది చూడండి. ఇది కూడా కాటనే అండి, ఇది కూడా వాషబుల్, మిషన్ వాషబుల్ అండ్ హ్యాండ్ వాషబుల్. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, బ్రైట్ కలర్స్ ఇచ్చాడు. సో కాటన్ కాబట్టి సమ్మర్ లో బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ నాకైతే ఆ కలర్స్ చాలా బాగా నచ్చాయి. డ్రెస్ కూడా చాలా బాగుంది పుణ్యకి వేసినప్పుడు, బట్ ఏం చేస్తా పుణ్యకి అది టైట్ అయిపోతుంది, ఫిట్ అవ్వట్లేదు అనమాట. సో అందుకని చెప్పి నేను రిటర్న్ చేసేసా. నెక్స్ట్ సైజ్ వాళ్ళ దగ్గర లేదు, అప్పుడు అవైలబుల్ గా లేదంట. సో అందుకని చెప్పి నేను అది రిటర్న్ చేసేసా. అవి కూడా చాలా బాగున్నాయి, సమ్మర్ కి బాగుంటాయి. ఇప్పుడు నేను ఏమైతే చూపించాను అన్ని అమెజాన్ లో తీసుకునేవి అండి, ఆన్లైన్ లోనే. నేను వీటి యొక్క లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను ఇప్పుడు ఏమైతే చూపించాను ఆ డ్రెస్సెస్ అని అందరూ అఫోర్డ్ చేయగలరు. బిలో 700 రూపీస్ కి మనకి 5 పీసెస్ వస్తున్నాయి అనమాట. ఐ థాట్ లైక్ దిస్ ఆర్ రీజనబుల్, ఎందుకంటే మీకు ముందే చెప్పా కదా మన బేబీస్ అనేరు ఎవ్రీ మంత్ గ్రో అవుతూ ఉంటారు, వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు, హైట్ గ్రో ఆన్ అవుతూ ఉంటారు. నాకేంటంటే ప్రెజెంట్ పుణ్యకి ఫిట్ అయ్యాలని డ్రెస్సెస్ మాత్రమే నేను తీసుకుంటా, అంతేకాని తన ఫ్యూచర్ లో ఎప్పుడో 1 ఇయర్ తర్వాత వేసుకోవడానికి, 6 మంత్స్ వరకు చేసుకోవడానికి అంత లూజ్ డ్రెస్సెస్ నేను తిన ఎప్పుడో
వేసుకోవడానికి చెప్పి ఇప్పుడు నేను దానికి ప్రెసెంట్ లూజ్ డ్రెస్సెస్ తీసేసి అవి జారిపోతూ ఉంటే ఏం బాగుంటుంది, సో నేను అలాంటివి ప్రిఫర్ చేయను అందుకోసం అని చెప్పి నేను ఎవ్రీ 2-2 మంత్స్కి డ్రెస్ మార్చినా అది కూడా బడ్జెట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ పీపుల్ అండి, సో మనం విత్ ఇన్ ద బడ్జెటే అంత థింక్ చేసుకోవాలన్నమాట, అంత మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో అలాంటప్పుడు నేను కాస్ట్లీ డ్రెస్సెస్కి వెళ్ళేదానికంటే ఇలా మనకి మన బడ్జెట్లో వచ్చేవి మనం అఫోర్డ్ చేయగలివి, ఎవ్రీ 2 మంత్స్కి మనం అఫోర్డ్ చేయగలిగే డ్రెస్సెస్ తీసుకుంటే బాగుంటుంది. సో దాట్ నేను నా హస్బెండ్కి కూడా ఇబ్బంది పెట్టక్కర్లేదు అండ్ నా పునీకి కూడా నేను మంచి డ్రెస్సింగ్ వేయొచ్చు అని అనుకుంటా. సో అందుకోసమే ఎప్పుడు నేను తన డైలీ వేస్ మాత్రం ఎప్పుడు ఇలా లైక్ బిలో 500 బిలో 600 రేంజ్లోనే తీసుకుంటాను. బట్ ఎవ్రీ మంత్ డ్రెస్ అన్నారా అది మరి ఇంకా తప్పదు తీసుకోవాలి. సో బిలో 500 అండ్ బిలో 600 అంటే ఆ క్లాత్స్ అనేవి చీప్, ఫ్యాబ్రిక్ బాగోదు అది ఇది అనుకుంటారు కదా చాలా వరకు, కానీ అలా కాదండి. మన సెల్లర్స్ ఏంచి అందరూ అఫోర్డ్ చేసే రేంజ్లో అన్ని క్లాత్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు కదా అందరూ హై పీపుల్ ఉండరు, కాస్ట్ అందరూ అంత ఎక్స్పెన్సివ్ పెట్టి అంతంత కాస్ట్లీ డ్రెస్సెస్ తీసుకోలేరని. సో అందుకోసం మనలాంటి వాళ్ళ కోసం కూడా వాళ్ళు అందరూ ఎఫోర్డ్ చేసే రేంజ్ ఆఫ్ క్లాత్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మీరు మాత్రం ఎప్పుడు అనుకోవద్దు లైక్ 500 బిలో అంటే ఆ ప్రోడక్ట్ చీప్ ఏమో, ఫ్యాబ్రిక్ మంచిది కాదేమో అని. నేను తీసుకున్నా కదా, సో ఐ ఫీల్ లైక్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఆర్ వెరీ గుడ్, ఇవి చాలా కాటన్, ఎందుకంటే నా పున్నికి నేను యూజ్ చేసాకే మీకు అనేది రివ్యూ ఇస్తున్నాను. మీరు కూడా వాటిని బై చేసుకోవాలనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేశాను, మీరు బై చేసుకోవచ్చు, ఇంకా అవైలబుల్గానే ఉన్నాయి, మీకు డెఫినెట్గా నచ్చుతాయండి. అంటే అఫోర్డ్ చేసే ప్రైస్కి మనకి ఇన్ని క్లాత్స్ వస్తాయంటే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ డీల్. ఆల్రెడీ ఇంకా మా పున్ని లేచిందండి, నేను ఇప్పుడు మీకు ఆ డ్రెస్సెస్ తనకి వేసి నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో ఇంకా మీరు మా పున్ని ఫ్యాషన్ షోని చూడండి. సో ఇది ఒక డ్రెస్ అండి, పింక్ కలర్. మేమిద్దరం పింక్ పింక్ వేసుకుందాం. ఓ పింక్ కాంబినేషన్. ఎలా ఉన్నాము? మమ్మీ అండ్ డాటర్, అమ్మ కూతురు. అమ్మ కూతురు ఒకే కలర్ లో వేసుకొని మీ ముందుకి వచ్చేసా. ఇప్పుడు మా పున్ని గారు మీకు మా ఫ్యాషన్ షో చూపిస్తారు. ఏ రేపు నువ్వు ఫ్యాషన్ షో స్టార్ట్ చేస్తావా? కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్ పున్ను. కమ్ ఆన్ కమ్ ఆన్ వాక్ పున్ను, కమ్ ఆన్ వాక్ వాక్. Yes మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే మరి మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా, ప్లీజ్ లైక్ చేయండి. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఇఫ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హైజీన్. థ్యాంక్ యూ.